దేశంలో పెరుగుపోతున్న నిరుద్యోగ సమస్య, అన్ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ప్రధానమైన సమస్య. ఎందుకంటున్నానంటే, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎప్పుడైతే హమాస్ మీద దండయాత్ర ప్రకటించిందో, పాలస్తీన్ వర్కర్స్ అందరినీ కూడా వాళ్ళు తీసేశారు. ఈ సందర్భంగా భారతదేశానికి మాకు 100,000 మంది ఉద్యోగాలు కావాలి అంటే, హర్యానా ప్రభుత్వం 10,000 ఉద్యోగాలకి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 10,000 ఉద్యోగాలకి అప్లికేషన్లు వేస్తే, బాగా చదువుకున్న పిల్లలందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఏంటిది అంటే, ఈ దేశంలో ఉద్యోగాలు లేకపోవడం వల్ల బయట ఎక్కడ ఉద్యోగాలు వచ్చినా, ఎటువంటి ఉద్యోగాలు వచ్చినా కూడా వెళ్ళడానికి మన ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడట్లేదు. ఎక్కడికెళ్ళినా జాతి, ధర్మం, మతం, కులం వీటి గురించే మాట్లాడుతున్నారు, కానీ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు. కాబట్టి ఇటువంటి విషయాలు చెప్తే యువతరం ముఖ్యంగా దేశంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలరు. ఆ తర్వాత భారతదేశంలో ప్రస్తుతం 42% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే 100 మంది బయటకు వస్తుంటే 42 మందికి ఉద్యోగాలు లేవు. ఆ తర్వాత ఇంకొక న్యూస్, మొన్నటికి మొన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న దాంట్లో 2 భారతీయులు చనిపోయారు. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ చదువుతున్న ఒక అబ్బాయి సూరత్కు చెందిన అబ్బాయి, ఇంకొక అబ్బాయి తెలంగాణకు చెందిన అబ్బాయి. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు లేకుండా అక్కడికి వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవుతున్నారు. మరి ఏం జరుగుతుంది దేశంలో అన్నది వాళ్ళకు తెలియజేయాల్సిన ఆవశ్యకత మన మీద అంతా ఉంది. ఆ తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2022 సంవత్సరంలో 35,000 పోస్టులకు అప్లికేషన్ వేస్తే 1,25,00,000 మంది అప్లికేషన్లు పెట్టారు. 35,000 పోస్టుకి 1,25,00,000 అప్లికేషన్లు అంటే దేశంలో ఏం జరుగుతుంది అంటారు. మరి స్టార్టప్ ఇండియా ఏమైంది, స్టాండప్ ఇండియా ఏమైంది, మేక్ ఇన్ ఇండియా ఏమైంది, వీటన్నిటి గురించి ప్రశ్నించాలి. ఎప్పుడు కూడా ఒకరినొకరు తిట్టుకోవడంతోనే మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లే నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నది ప్రధానంగా వడ్డే శోభనాధీశ్వరరావు గారి మరియు విజయరావు గారి ఉద్దేశం. సో ఈ సందర్భంగా మనం అంతా కలిసి గనక ముందుకు వెళ్ళగలిగితే వెళ్ళగలం. రెండవ ముఖ్యమైన విషయం ప్రజలకు చెప్పాల్సింది, ఈరోజు దేశంలో 10% ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళ దగ్గర సుమారుగా 77% సంపద వాళ్ళ చేతుల్లో ఉంది. అట్టడుగున ఉన్న 50% మంది దగ్గర కేవలం 3% సంపద మాత్రమే ఉంది. ఏదైతే మనం ఈ సమసమాజాన్ని నిర్మించాలన్న భావనలతో మన రాజ్యాంగం ఉన్నప్పుడు, ఈ విధమైన అసమానతలు ఉన్నప్పుడు దేశం ఎలా ముందుకు వెళుతుంది, దీని గురించి ఆలోచించమని మనం మన యువతరానికి, ప్రజలకు కాబట్టి ఒక డిస్కషన్ పాయింట్, ఒక చర్చకు తీసుకురావాలి. అప్పుడు ఎవరు ఏం చేశారో అన్న విషయం ప్రజలకు గనక వెళ్ళగలిగితే, అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు వచ్చే ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలి అని. కాబట్టి ఈ విధమైన విషయాలు ఏవైతే మనం తీసుకురావాలో వాటి గురించి మనం చర్చించాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజల్ని వాళ్ళు ఏ విధంగా మోసగిస్తున్నారు, ఏ విధంగా వాళ్లను డైవర్షన్ చేస్తున్నారు అన్నది కూడా ఇంకొక మనం మాట్లాడాల్సిన విషయం. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది దేశంలో అన్నది కూడా ప్రజలకు తెలియజేయాలి. నవంబర్ నెలలో కందిపప్పు 110 రూపాయలు అయితే ఇప్పుడు 170 రూపాయలు, వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. బెల్లం 42 రూపాయలు అయితే ఇప్పుడు 50 రూపాయలు, అల్లం 90 రూపాయలు అయితే ఇప్పుడు 120 రూపాయలు, వీటి గురించి ఎక్కడా కూడా డిస్కషన్ జరగదు. అందరూ కూడా మనం కోల్పోతున్నాం ఈ విధమైన ద్రవ్యోల్బణం గురించి, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడాలి. ఈరోజు మన దేశం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్, సవాలు, ఒక బీజేపీ పార్టీయో, ఒక బీజేపీ పేరో, ఒక ఆర్ఎస్ఎస్ కాదు, కానీ ఈ బీజేపీ పార్టీ సృష్టించిన ఉన్మాదం మన దేశానికి అతిపెద్ద ఛాలెంజ్. మతం పేరుతో విద్వేషాలని రెచ్చగొట్టి మనుషులు మనసులు మధ్య చిచ్చుపెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు. ఈరోజు ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళ సొంత అవుట్ఫిట్స్ లా మార్చేసి
ఇన్స్టిట్యూషన్స్ ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవన్నీ మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు. మనం పోరాటం చేస్తున్నది సమయంతో, ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయకపోతే సమయం దాటిపోతుంది, కీడు జరిగిపోతుంది. మనం పోరాటం చేస్తున్నది సమయంతో, మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం.